మీ అందరికీ నా నమస్కారాలు. మనిషి కర్మానుసారంగా జీవితం నడుస్తుంది, శుభ పాప. మరి ఆ కర్మానుసారంగానే మన జాతక చక్రం భగవంతుడు మనకు సృష్టించి ఇచ్చాడు. అది మన పుట్టుకతోనే, మీరు పుట్టిన గడియను బట్టే మీకు ఆ చక్రం ఏర్పడిపోయింది. దాంట్లో ఉన్న గ్రహాలు మనం ఏమీ మార్చలేము, కానీ అవే గ్రహాలు ఒక్కోసారి మీ గొప్ప ధనికుడిని చేయొచ్చు, లేదా పేదవాడిని చేయొచ్చు, గొప్ప విద్యావేత్తను చేయొచ్చు, లేదా పామరుని చేయొచ్చు, భక్తిపరుని చేయొచ్చు, లేదా విరక్తిపరుణ్ణి చేయొచ్చు. ఇలాగే ప్రతిదీ విజయం పొందొచ్చు, లేదా అపజయాలు పొందొచ్చు వాడి కర్మానుసారంగా. కానీ ఋషులు ఇవన్నీ చూసి ఒక ఆలోచనకు వచ్చి, అసలు పాపం ఏ దశ బాగోపోయినా ఆ దశ బాగుండేటట్టు, ఆ గ్రహం వీరికి అనుకూలంగా ఉండేటట్టు చేయటానికి చేసే సాధన ప్రక్రియలో ఒక కొత్తది కనిపెట్టారు. అయితే వాస్తవానికి మనందరికీ తెలిసింది ఏంటంటే, నవగ్రహ ఉంగరం అంటే తెలుసు మనకి, 9 రత్నాలు ఉంగరంలో పొదిగి అది ఒకేసారి ఫిక్స్ చేయకుండా ఒక్కో రత్నాన్ని తన అదృష్ట నక్షత్రం వచ్చినప్పుడల్లా ఒక్కో నక్షత్రాన్ని ఫిక్స్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళి ఆ 9 చేసిన తర్వాత నవగ్రహాలకు ఏ విధంగా ప్రతిష్ఠ చేస్తారో ఆ విధమైనటువంటి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఉంగరాన్ని ధరించుకోమంటారు. అందులో ఒక భాగంగా ఇప్పుడు నేను చెప్పేది చాలా అద్భుతంగా, మీ దశలు అంతర్దశలు విదేశాలే కాకుండా మీ జాతకులు ఉన్న గ్రహాలన్నీ కూడా శుభంగా మారి మీకు శుభ ఫలితాలు కలగ చేయాలి అనుకుంటే రకరకాల గుళ్ళు తిరగవలసిన అవసరం లేనే లేదు. మీరు వెండిలో కానీ, పంచలోహంలో కానీ, బంగారంలో కానీ, త్రిలోహంలో కానీ, అష్టధాతువులతో కానీ ఒక తాబేలు ఉంగరం చేయించి దానిపైన ఈ 9 రత్నాలని శాస్త్రీయంగా పొదిగి దానిని మళ్ళీ నవధాన్యాల్లో నిద్రింపజేసి ప్రాణప్రతిష్టాదులు ముగించిన తర్వాత దాని మధ్యవేలు కానీ ఉంగరపు వేలు కానీ మీరు ధరిస్తే మీ జాతకలో ఉన్నటువంటి మొత్తం నవగ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారటంలో సందేహపడక్కర్లేదు. రవికి కెంపు అను, చంద్రుడికి ముత్యం అను, లేకుంటే బుధుడికి పచ్చను, ఇలాగ 9 గ్రహాలకి వేరువేరు రత్నాలు చెప్తూనే ఉంటాం మేము కూడా. దశలు బట్టో, వయసును బట్టో, పేరును బట్టో, మీ యొక్క లగ్నాన్ని బట్టో, రాశిని బట్టో ధరించవలసిన అవసరం లేకుండా ఏర్పడినటువంటిది కోర్మ నవరత్న ఉంగరం. చాలా అద్భుతమైన ఉంగరం అది. ఇది మీరు తయారు చేయవలసింది ఎప్పుడంటే ఖచ్చితంగా అమావాస్య అయిపోయి పాడ్యం తేదీ ప్రారంభ సమయంలో దీన్ని తయారు చేసేసుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి మీకు ఈ ముత్యాన్ని ఎప్పుడు సోమవారం ఫిక్స్ అయ్యాలి, లేదా హస్తానక్షత్రం అని ఇలాగ వారి వారి యొక్క జన్మ నక్షత్రాలు జాగ్రత్తగా చూసుకొని మీరు విశ్వబ్రహ్మలకు చెప్తే వాళ్ళు తప్పనిసరిగా మీకు ఇది ఫిక్స్ చేసి తయారు చేసి ఇస్తారు. దీన్ని ప్రాణప్రతిష్ఠ ముగించిన తర్వాత చాలామందికి తల పైకుండాలా కిందకుండాలా అనే ఆలోచన వస్తుంది. ఎప్పుడు కూడా తల కిందికే ఉండాలి, దీని తోక భాగం పైకుండాలి. ఇలా కూర్మ రూపంలో చేసిన నవరత్న ఉంగరం చాలా అద్భుతమైనటువంటి ఒక మహిమానతమైనటువంటి ఒక వజ్రాయుధంలా పనిచేస్తాయి. మీకు దేనికైనా కూడా ప్రతి గ్రహానికి బలాన్ని ఇచ్చి ప్రతి గ్రహాన్ని సమానంగా ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా ఎవరు రూలింగ్ ప్రకారంగా ఏవే గ్రహాలు ఉన్నాయి, విద్యను ఎవరిస్తారు, ఉద్యోగాన్ని ఎవరిస్తారు, డబ్బును ఎవరిస్తారు, లేదా పెళ్లి ఎవరు చేస్తారు, సంతానం ఎవరిస్తారు, ఆ విధంగా డివైడ్ చేసి వాళ్ళకి మంచి శక్తిని కలిగ చేయటం వల్ల సంతానం కలగలేదని బాధ ఉండదు, సంతానం మన మాట వింటలేదని బాధ ఉండదు. అలాగే అన్యోన్య దాంపత్య జీవితం ఇస్తాడు, చక్కని భార్యాభర్తలు అన్యోన్య జీవితం అంటే మామూలు విషయం కాదు. ఇలాగా మీ కర్మలో ఇద్దరి మధ్యన గొడవలు ఉన్నా కూడా గొడవలు లేకుండా సెట్ చేసేదే ఈ కూర్మ నవగ్రహ ఉంగరం. దీన్ని మీరు తయారు చేయించుకొని మీరు ధరించి చూడండి. రోజుల్లోనే, గత రోజుల్లో ఎప్పుడో మీకు నెలలకో అట్లా కనపడిపడాలా, లేదు నేను చెప్పిన విధానం చేసుకుంటే మీకు రోజుల్లో చాలా తేడా కనపడుతుంది, అనుకూలంగా మారుతుంది. మీరు కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ధనపరంగా, పై స్థాయిలోనూ ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించి మంచి మంచి పదవులను కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. మీ స్థాయిని బట్టి వెండ అది బంగారమా లేతే ఖచ్చితంగా పంచలోహం అనేది నిర్ణయం చేసుకుని దాంట్లో తయారు చేయండి. మీరు ఎందులో తయారు చేసినా బాగానే ఉంటుంది, కానీ అన్నిటికంటే ముఖ్యం పంచలోహ ఉంగరాలు అయితే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. మనకి గ్రహణ ప్రభావం కూడా ఈ ఉంగరాల మీద లేకుండా ఉండాలంటే పంచలోహం బెటరు. అందుకని ఆలయాల్లో విగ్రహాలన్నీ కూడా మ్యాక్సిమం ఉత్సవ విగ్రహాలన్నీ కూడా పంచలోహంలో తయారు చేస్తారు. యంత్రాలు కూడా మనం పూజించే పంచలోహంలో తయారు చేసినవి సక్సెస్ అయినాయి. ఆ విధంగా చేయించుకోనండి, మీరు ధరించండి, మీరు శుభ ఫలితాలు పొందండి. మీ మిత్రులు మీ బంధువులు ఉన్న అదే కష్టాల్లో ఉంటే వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ కష్టాల నుంచి బయట అయింది. ఆల్ ది బెస్ట్, నమస్తే. మీ అచ్చిరెడ్డి గురువుని.